ఫస్ట్ రియాక్షన్ దిల్ రాజ్ గారి ఫ్యామిలీ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నైన్త్ని చూశారు సినిమా అక్టోబర్ నైన్త్ని చూశారు చూసి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అయితే వెరీ హ్యాపీ లైక్ ద నెవర్ సీన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైక్ దట్ అండ్ హీరో గారి మదర్ ఏంటర్ అన్నారు సెకండ్ హాఫ్లో అన్ని ఫైట్లు పెట్టావు అన్నారు దిస్ ఈజ్ ఫస్ట్ రియాక్షన్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ రామయ్య వస్తాయ సో సినిమా ఆశించే స్థాయిలో రాలేదంటే ఇంకా సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అన్నది ఇట్స్ జెన్యున్ క్రిటిసిజం అది నేను తీసుకుంటున్నాను అండ్ కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది అన్నారు కదా దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి సినిమాలో యాక్షన్ ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరో పెట్టమంటే యాక్షన్ పెట్టడం లేకుంటే యాక్షన్ ఉంటే చూస్తారని కాదు ఈ సినిమాలో విలన్ క్యారెక్టరేషన్కి ఉమెన్ అబ్యూజింగ్ అనే క్యారెక్టరేషన్ ఉంది ఈ సినిమా స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ అయిన తర్వాత ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ అండ్ ముంబై ఇవన్నీ జరుగుతూ వచ్చాయి సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ఆన్ ట్విట్టర్ మీరు ట్విట్టర్లో వెళ్ళి చూస్తే అప్పుడు నేనేం ప్రెస్ మీట్లో ఏం పెట్టలేదు ఒక తనికెళ్ళే బర్నీ గారితో షేర్ చేసుకున్నాను నేను ఫీల్ అయింది మీరు ట్విట్టర్లో వెళ్ళి చూస్తే ఆ ఢిల్లీ ఢిల్లీకి యాంగర్ నేను చాలా హట్ అయ్యాను కంప్లీట్ ఒక టూ డేస్ ఐ కుడెంట్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ అప్పుడే నేను నా ఐఫోన్లో ఎన్డీటీవీది ఒక యాప్ వేశాను వాట్ ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఆన్ సెండింగ్ మీ అలర్ట్స్ అమ్మాయి ఫ్యామిలీ ఏంటి అమ్మాయిలా ఎంబీబీఎస్ చదవాలనుకుంది దే కుడెంట్ అఫోర్డ్ ద సెకండ్ మీల్ ఆఫ్ ద డే ఈ టైప్లో చేసిన కొద్దీ ఎక్కువ డిస్టర్బ్ అయిపోయాను ఆ డిస్టర్బెన్స్ తాలూకు ఎక్కడో ఒక చిన్న తెలియని ఫ్రస్ట్రేషన్ మేబీ ఇలా అమ్మాయిలతో ఉండేవాళ్ళకి ఇలాగే చేయాలి ఇలా నరకాలి లేదంటే ఇలా చంపేయాలి అని ఒక చిన్న షౌట్ ఉంటుంది కదా నాలో ఒక షౌట్ ఉంటుంది కదా ఆ షౌట్ తాలూకు ఎఫెక్ట్ ఆ విలన్ క్యారెట్రేషన్ నుంచి అలా వచ్చింది నా ఫీలింగ్ సో బికాస్ ఆఫ్ ద వైలెన్స్ నాకు ఆ జరిగినప్పుడు చాలామంది మెసేజ్ పెట్టారు లేడీసే చాలామంది మెసేజ్ పెట్టారు ఇలాంటి వాళ్ళని అసలు కోసేయాలండి నరిగేయాలండి ఇలాంటి వాళ్ళని మీరు సినిమా ద్వారా చెప్పండి నేను చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు చాలామంది మెసేజ్ల ద్వారా ఈమెయిల్స్ ద్వారా నాకు లెటర్స్ అయితే పెట్టారు నేను ట్విట్టర్లో నా రెస్పాన్స్ చూసి స్ట్రేంజర్స్ కూడా వై డోంట్ కమ్అప్ విత్ ద స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ అని చాలామంది పెట్టారు సో దీని తాలూకు రియాక్షన్ ఎక్కడో ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫిల్మ్ లైక్ దట్ బేసికలీ వన్ ఐ డిజైన్ ద క్యారెక్టర్ ఐ జస్ట్ నరేట్ క్యారెక్టర్ టీమ్ అండ్ దెన్ వీ బోత్ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్ ద లుక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్ కాదండి నా ఫ్యాన్స్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ హీరో ఎలా ఉన్నా నచ్చుతాడు వాళ్ళకి నచ్చేలా ఉంటే ఇంక ఎక్కువ నచ్చుతాడు రిపీట్ చూస్తారు నాకు కామన్ ఆడియన్స్ నుంచి చాలామంది లేడీ ఆడియన్స్ నుంచి నాకు వచ్చినది అంటే నాట్ ఓన్లీ బెస్ట్ లుక్ అండి వన్ ఆఫ్ ద కెరీర్స్ బెస్ట్ వన్ ఆఫ్ ద కూడా అది కెరీర్స్ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ అని నాకు మెసేజ్లో కాల్స్ వచ్చినాయి అంటే ద కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఐ వాంట్ పోర్ట్ అండ్ నేను ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకున్నాను ఎన్టీఆర్ నాకు ఆఫ్ ద స్క్రీన్ బాగా ఫ్రెండ్ అని నా ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు ఎన్టీఆర్ని ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఒక ఎన్టీఆర్తో నాకు స్నేహం ఉంది తను తన నాన్ ఫిలిం ఫ్రెండ్స్తో ఉండే ప్రాంక్స్ అవ్వచ్చు జోక్స్ అవ్వచ్చు ఇప్పుడు ప్రతిసారి సినిమాలో డైలాగ్ చెప్పినట్టు కెమెరా ముందు ఉన్నాడు కదా తను బయట చాలా క్యాజువల్గా చాలా నార్మల్ టీషర్ట్స్ వేసుకుంటూ లైక్ ఎనీ అదర్ కాలేజ్ బాయ్లో ఉంటాడు ఉన్న హీరో హీరో క్యారెక్టరేషన్ ఎప్పుడు సినిమాలో రాలేదు కదా నాకు ఎప్పుడు అనిపించేది సో ఇఫ్ యూ టేక్ ద డైలాగ్ డెలివరీ ఆఫ్ యంగ్ టైగర్ ఈ సినిమాలో ఆ డైరీ దగ్గర కొంచెం ఎమోషనల్గా డైరీ సీన్ దగ్గర కానీ లేకపోతే క్యాషువల్ అడ్డా దగ్గర కూర్చున్నప్పుడు ప్రదీప్ ఎవడో ఫోన్లో మారుతుంటా అడెంట్రా ఫోన్ అలా నాగేస్తాడని మనం ఆ ఈస్ట్ వెస్ట్ స్లాంగ్ మెయింటైన్ చేయడం పని పాట లేకుండా చదువు ఫినిష్ చేసి నెక్స్ట్ కెరీర్ ఏంటో డిసైడ్ లోపు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ట్రాన్సాక్షన్ పీరియడ్ ఉంటుంది అలాంటి ట్రాన్సాషన్ పీరియడ్లో ఇరాని చాయిలలోనో టీ కొట్టుల దగ్గరనో బేకరీలలోనో పర్టికులర్ ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక అడ్డ ఉంటుంది సో అలాంటి అడ్డ దగ్గర కూర్చొని వచ్చిపోయే ట్రాఫిక్ని చూస్తో లేకుంటే అమ్మాయిలను చూసుకుంటూ లేకుంటే కామెంట్ చేసే ఇలాంటి ఒక క్యారెక్టరేషన్ ఇట్స్ మోర్ ఐడెంటిఫై అని నేను ఫీల్ అయ్యి ఈ క్యారెక్టర్ని చేస్తే ఎన్టీఆర్ లివ్డ్ అప్ టు మోర్ దెన్ ఐ లైక్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్ తను అంత ఎమోషనల్గా ఎప్పుడు భారీగా డైలాగ్ చెప్పావు ఎన్టీఆర్ అంత క్యాజువల్గా అంత బాగా చేయడం అనేది ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యంగ్ టైగర్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఇయర్స్ థర్స్ట్ ఆఫ్ మీ అండ్ ఆ క్యారెక్టర్కి ఇవాళ ఎక్కువ హోల్ పర్పస్ ఆఫ్ మేకింగ్ రామయ్య టు షోకేజ్ అండ్ ఫోకస్ ఎన్టీఆర్ ఏజ్ తనకు వచ్చిన బ్లాక్ బస్ట్ అవ్వచ్చు తనకు వచ్చిన సూపర్ హిట్లో అవ్వచ్చు చిన్న వయసుకు మించిన పాత్రని చాలా సమర్థవంతంగా చాలా క్యాపబుల్గా చేశాడు సో ఫస్ట్ టైం తన వయసుకు తగ్గ పాత్ర చేశాడు ఇన్ఫ్యాక్ట్ తను ఉన్న వయసు కంటే తక్కువ చూపించామని కూడా కామెంట్స్ వచ్చినాయి సో ద హోల్ పర్పస్ ఆఫ్ రామయ్య వాస్తవ సినిమా యొక్క పర్పసే కొత్త ఎన్టీఆర్ అని చూపించడం అండ్ ఆ విషయంలో బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ సక్సెస్ఫుల్ అయినాయి వాట్ ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ యు యు టేక్ రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ చిరంజీవి గారు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా సరే ఒక సూపర్ స్టార్ స్టార్ డమ్ ఉన్నవాళ్ళు లైక్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ సూపర్ స్టార్ స్టార్ డమ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కామెడీ చేస్తారు వాళ్ళు కామెడీ చెయ్యని ఏ హీరో కూడా సూపర్ స్టార్ ఆవుడు ఇఫ్ యూ టేక్ దట్ ఓన్లీ డ్యాన్స్లో ఓన్లీ ఫైట్లో ఓన్లీ ఎమోషనల్ సిన్స్లో చేస్తే సూపర్ స్టార్ రేంజ్ కాదు సో ఎన్టీఆర్కి అంత పెద్ద స్టార్ డమ్ ఉన్నప్పుడు ఆ కామెడీ అనేది ఇంకా ఎప్పుడు ఏ సినిమా బయటికి రాలేదని అండ్ అంతే తప్ప కమెడియన్స్ లేకుండా చేసి చూపిస్తాను ఒక ఛాలెంజ్ అలా ఏం లేదు నాకు అబ్బర్ సింగ్లో బ్రహ్మానంద గారు ఉంటారు మెరపకాయలో ఆలీ ఉంటారు బేసిక్గా నేను హీరోయిజం ఎక్కువ ఇష్టపడే ఐ బాట్అప్ విత్ వాచింగ్ హీరోయిజం నా ఫిలిమ్స్ నేను ఎక్కువ హీరో ఇంట్రడక్షన్కి ఒక సిగ్నేచర్ మ్యూజిక్ హీరో మెయిన్ రీజన్స్ రజనీకాంత్ గారు సిగరెట్ చేయడము చిరంజీవి గారు కెమెరా చూస్తూ ఆడియన్స్తో మాట్లాడము సీనియర్ ఎన్టీఆర్ తనకు తానే మేమని ఒక గౌరవం ఇచ్చుకుంటూ మాట్లాడడం సో ఇలాంటి ఇన్స్ ఇలాంటి సెన్సిబిలిటీస్ అని నాకు బాగా ఇష్టం సో ఎప్పుడు హీరోయిజం బేస్డ్ సినిమాలే నాకు లైక్ ప్రకాష్ మెహ్రా అవ్వచ్చు డేవిడ్ ధావన్ అవ్వచ్చు ఇవి గారు అవ్వచ్చు రాజేంద్రరావు కోవరీ నేను కంప్లీట్ కమర్షియల్ సినిమా చూసి పెరిగిన సో బ్రహ్మాన్న గారు నాకు బాగా ఇష్టం నన్ను లైక్ ఆల్మోస్ట్ వాళ్ళ సొంత కొడుకులా చూసుకుంటారు అండ్ ఎంఎస్ నారాయణ గారు మీ ఇద్దరు కూర్చున్నప్పుడు సినిమాల కంటే కూడా ఎక్కువ ఆయన ఆయన ఆయనలో ఉన్న రైటర్ ఎక్కువ ఇష్టం నాకు సో వీళ్ళని పెట్టకూడదో వీళ్ళని పెట్టకూడదు తీయాలని కాదు ఏంటంటే వాళ్ళ కమెడియన్స్కి ఆల్మోస్ట్ బ్రహ్మానం గారికి ఎస్పెషల్లీ వీళ్ళకి హీరో ఉన్న ఇమేజ్ ఉంది ఒకవేళ బ్రహ్మానంద గారిని పెట్టి నేను సరైన క్యారెక్టర్ రాయకపోతే హరీష్కి అసలు బ్రహ్మానందం వాడు కూడా రాదరాని స్టార్ట్ చేస్తారు క్రిటిజం సో ఆ బ్లేమ్ కంటే లేడు బ్రహ్మానందం అనేది బెటర్ కదా ఏమంటారు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యంటే ఎగ్జామ్ రాయలేదంట అంటే ఎంతో కొంత సేఫ్ కదా సో బేసిక్గా నా సినిమాలు ఎక్కువ హీరోయిజం ఉంటుంది కాబట్టి ఆ పాత్ర రాలేదు అండ్ గారిని లాస్ట్ మిట్ వరకు ఒక మూడు జీన్లో పెట్టాను ట్రై చేశాను బట్ స్క్రిప్ట్ అలో చేయలేదు ఒకవేళ షూట్ చేసినా మళ్ళీ డిలీట్ చేయాల్సి వస్తుంది అనవసరంగా సో నెంబర్ ఆఫ్ డేస్ కూడా వేస్ట్ అయిపోతాయి అనవసరం కానీ అంతే తప్ప కమెడియన్స్ ఉండకూడదనో కామెడీ నేను ఇష్టపడినా సినిమాలు చూస్తే తెలుస్తుంది నేను కామెడీ అని ఇష్టపడతాను ఉండకూడదు అలాంటి ఎజెండాస్ ఏమీ లేవు నేను చేసిన ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే చాలా పెద్ద స్టోరీ చాలా ఎక్కువ యాక్షన్ సినిమా చాలా ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఈవెంటు మలేషియా ఈవెంట్ యూరోప్ ఈవెంటు మెల్కోటే కర్ణాటక ఈవెంటు పొల్లాచి ఇక్కడ ఒక మూడు నాలుగు స్టేట్లు ఒక మూడు నాలుగు దేశాలు తిరిగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఈ కెమెరాన్ కన్న వ్యక్తి మిస్టర్ విజయ్ అనేవాడు అసలు నిద్రపోని ఉన్నాను మొత్తం మా డిపార్ట్మెంట్ అందరు రేపు షూటింగ్ ఏంటి రేపు షూటింగ్ ఉందంటే వాళ్ళకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ప్యాకప్ అయ్యే వరకు ఏ ఆర్టిస్ట్ ఎక్కడ నిలబడతాడు ఏ ఆర్టిస్ట్ ఏం మాట్లాడతాడు అతని కాస్ట్యూమ్స్ అయితే డ్రెస్ ఏంటి సెట్ ప్రాపర్టీస్ ఏంటి గోల్ ఏంటి మొత్తం ఫుల్ క్లారిటీ నా అగన్స్ తీసుకునేంత వరకు వీళ్ళు పడుకునేవారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మెసేజ్ చేస్తుంటారు రేపు పొద్దున మార్నింగ్ ఏం వర్క్ చేస్తాము వీళ్ళు ఒక గంట లేటు వస్తారంట పర్లేదని సో ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకున్నాం వాట్ ఐ మీన్ టు ఇస్ ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటాను అండ్ బేసిక్గా ఒక ఎక్సైట్మెంట్ వచ్చేంత వరకు నేను సెట్కి వెళ్ళను నేను ఒక పది పది సార్లు సెట్కి లేట్ కూడా వెళ్ళడం జరిగింది నాకంటే ముందు హీరో వచ్చాడు నేను ఒక గంట లేట్కి వెళ్ళిన ఉన్నాయి ఏంటంటే ఆ రోజు తీసేది నేను క్లియర్గా చూడండి నేను చెట్టుకి వెళ్ళిన గొప్పగా తీయొచ్చు కొత్తగా తీయచ్చు చెత్తగా తీయచ్చు సెకండరీ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లారిటీ వచ్చే వరకు నేను సెట్కి వెళ్ళను ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మాకు ఎలా ఉంటుంది అంటే ఒక క్రియేటివ్ హై ఉంటుంది గప్ప 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 ముందు బ్రెయిన్లోనే చూసేయాలని ఉంటుంది సో ఆ చూసేయడానికి నేను మేబీ కొంచెం ఫస్ట్కి వెళ్తుంటాను దానికంటే నా ఫస్ట్ ఫిల్మే నేను సెవెంటీ డేస్లో ఫినిచ్చాను షాక్ మెపికేవచ్చు గబ్బర్ గబ్బర్ సింగ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే తక్కువ నెంబర్ అప్డైజ్ చేసిన సినిమా అండ్ ఎక్కువ నెంబర్ డేస్ ఆడిన సినిమా కూడా సో ఫాస్ట్ అనేది బేసిక్ అది ఇన్స్టింక్ట్ అట్ ద సేమ్ టైమ్ మై టీమ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ సూపర్ ఎక్సైటెడ్ ఫస్ట్ హాఫ్ నేను ఎప్పుడు చేయింది అండ్ సెకండ్ హాఫ్ నేను బాగా చేయగలిగింది సో లెట్స్ బ్యాంగ్ అనేట్ అని చెప్పాడు సో సూపర్ ఎక్సైటెడ్ యాక్చువల్లీ చెప్పగానే అండ్ ఇంటర్వెల్ బ్యాంక్కి చెప్పగానే ఇలా ఇలా చేయిపెట్టేసుకున్నాడు నాకు బాగా గుర్తు విజువల్ ఇలా పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు అలా కామైపోయి ఐ థింక్ రామయ్య వస్తాయి తను ట్వంటీ సెకండ్ ఫిలిం ఇరవై రెండు సినిమాలు చేశా నేను నాకు ఎవరు వచ్చి కట్ చెప్పినా ఓకే ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది అని చెప్పి ఒక రఫ్ ఐడియా ఉంటుంది ఇంటర్వెల్కి ఇరవై రెండు సినిమాలు చేసిన నాకు ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇలాగే థ్రిల్ ఫీల్ అవుతాను ఆ రోజు ఆయన గెస్ కొట్టాడు అండ్ వాళ్ళు అదే జరిగింది సూపర్ హ్యాపీ అండ్ మన నుంచి ఎక్కువ యాక్షన్ కాకుండా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారు సో ఈసారి ఫుల్ ఎంటర్టైన్ సినిమా చేద్దాం అన్నాడు సో వెరీ సూన్ మళ్ళీ యంగ్ టైగర్తో మీకు ఈసారి ఈ రామయ్య వ్యవస్థలో మీ ఏ ఎన్టీఆర్తో బాగా నచ్చాడో అదే అదే ఎన్టీఆర్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ మీకు హెవీ అనిపించిన యాక్షన్ సీక్వెన్స్ లేకపోతే మీకు నచ్చని పాట ఎంత కొంత ఉందో దాన్ని కంప్లీట్గా హెల్మెట్ చేస్తూ మళ్ళీ ఎన్టీఆర్తో ఒక ఫుల్ బెజెడ్ బ్లాక్ బాస్టర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సినిమా ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని ఒక ఎన్టీఆర్ని చూడాలన్నా తమన్ కెరీర్ బెస్ట్ సాంగ్స్ వినాలన్నా స్క్రీన్ మీద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ఎన్టీఆర్ సాంగ్స్ చూడాలన్నా డ్యాన్సర్స్లో విపరీతంగా ఫాస్ట్ మూమెంట్లు చాలా గ్రేస్తో చేసి ఎన్టీఆర్ ఈసారి చాలా స్లోగా అదే గ్రేస్తో చేస్తూ నెవర్ బిఫోర్ డ్యాన్స్ మూమెంట్ చూడాలన్నా అండ్ నెవర్ బీన్ ఎక్స్పోజ్ టు కెమెరా స్పెయిన్ లొకేషన్స్ ఇప్పటివరకు ఏ సినిమాల్లో తెలుగు సినిమాలు ఐ మీన్ టు సే చూడండి కొత్త లొకేషన్ చూడాలన్నా ఫుల్ ఫెడ్జ్డ్గా ఎంటర్టైన్ అవ్వాలన్నా ఎక్కడో డైరెక్టర్కి ఆడవాళ్ళ మీద ఒక కన్సర్ ఉంది అదే కన్సన్తో ఒక ప్రగతి రాసే డైలాగు ఈ దేశం నాశనం అయిపోతుందంటే వర్షాలు పడకో పంటలు పడకో కాదు అత్యాచారాలు జరుగుతున్న అమ్మాయిల కన్నీటి ఉసురు తగిరి అనే డైలాగ్ వచ్చింది నాకు ఆ సో ఎక్కడో మీలో ఉన్న ఒక షౌట్ ఒక దానికి ఒక ప్రాపర్ విజువల్ రూపం చూసి ఒక ఎమోషనల్ హైప్ పొందాలన్న ఒక వస్తాయో చూడండి అండ్ ప్లీజ్ స్క్రీన్ మీదే చూడండి అండ్ దయచేసి లాస్ట్ మినిట్ వరకు ప్రింట్ చెల్లే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను మా కెమెరామెన్ చోటక్యాయుడు గారు అండ్ సౌండ్ ఇంజనీర్స్ మధుదన్ రెడ్డి సురేష్ మేము అందరం కూర్చొని బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సౌండ్ మీకు ఇవ్వాలని నైన్త్ రీల్లో గిటార్స్ అని వినపట్లేదు మళ్ళీ దాన్ని చెక్ చేసుకుందామని ఇంకో రీల్లో కొంచెం డల్గా ఉంది విజువల్ బ్లాక్ క్లౌడ్స్ మనం షూట్ చేసాం కదా యాస్టిస్ రావట్లేదు స్క్రీన్ మీద అని చెప్పి చోట కానీ అడిగారు మళ్ళీ డీఐకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసేవాళ్ళు మీకు టెక్నికల్ మీకు అర్థం అవుతు వాట్ ఐ సే ఇస్ ద బెస్ట్ ఫిలిం మీరు ఇచ్చే థియేటర్లో మీరు ఇచ్చే డబ్బులకి మీకు బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలని మేము ఆల్మోస్ట్ రిలీజ్ బిఫోర్ త్రీ ఫోర్ డేస్ టూ త్రీ అవర్స్ కూడా మేము పడుకోలేదు అంత కష్టపడి మీకు ఇచ్చాం అలాంటి సినిమాని ఎవరో ఏదో చిన్న మైనారిటీ ప్రాఫిట్స్ గురించి పైరిసీ చేస్తే దాన్ని మీరు చూసి నిజంగా ఎంజాయ్ చేయలేరు ఎంజాయ్ చేయలేరు కాబట్టి దయచేసి అలాంటి చూడకండి చాలామంది డోంట్ ఎంకరేజ్ పైరసీ ఉంటారు ఎంకరేజ్ అనే పదం ఏంటంటే నాకు అర్థం కాదు ఎంకరేజ్ కాదు ఇక్కడ జస్ట్ కిల్ పైరసీ డిస్ట్రాయ్ పైరసీ దొంగ నోట్లు జేబులో పెట్టుకొని ఒక మాల్కి వెళ్ళి షాపింగ్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకోండి ఎంతో మూర్ఖత్వం పైరసీ సినిమాలో సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం కూడా అంతే మూర్ఖత్వం దయచేసి దొంగ నోట్లని మనం ఎలా అయితే వాడమో అలాగే దొంగ ప్రింట్లని దొంగ సీడీలని కూడా సినిమాలకి మీరు అలా చూడకండి

మీకు లోడ్ ఎక్కువ ఈ సినిమా చూసే మూడు అయితే రేపు చూడండి రేపు చూడకపోతే ఎల్లు చూడండి కానీ ఏదో టోరెంట్లో డౌన్లోడ్ చేసుకొని ఒక చెత్త క్వాలిటీ ఆరు మంచి క్వాలిటీ ఉన్నా సరే దయచేసి మా కష్టాన్ని మీరు దొంగతనం చేయొద్దు నేను అదొక రిక్వెస్ట్ సో ప్లీజ్ రామయ్య వస్తే చూడండి చూసి అండ్ ఐఎమ్ ఆల్ ద టైమ్ ఇన్ ట్విట్టర్ నేను ఐఎం అవైలబుల్ దిస్ డేస్ లైక్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఆర్ వాట్ ఎవర్ యూస్ ఏ బికాస్ ఆఫ్ సోషల్ నెట్వర్క్స్ అండ్ ఆల్ ఐఎమ్ ఐఎమ్ ఇయర్ టు